తనకి తాను జర్నలిస్ట్ని అని చెప్పుకునే సాయి రిషికొండలో జగన్మోహన్ రెడ్డి తాను నివాసం ఉండటానికి కట్టుకున్న నిర్మాణాల మీద గతంలో ఒక మాట మాట్లాడారు, అలాగే ఇప్పుడు ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి చెబుతున్నారు అన్నమాట. మీకు ఆయన గతంలో అంటే అక్టోబర్ 2023లో ఏమని చెప్పారు, అలాగే ఇప్పుడు ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏమని చెబుతున్నారు అనేది ఒకసారి చూశారు అంటే అప్పుడు మీకు అర్థమైంది ఈయన జర్నలిస్టా లేకపోతే ఏంటి అనేది. మీకు గతంలో అక్టోబర్ 2023 ఆ టైంలో తెలుగుదేశం నేతలు ఒక ఆరోపణ చేశారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రుషికొండలో గడుతున్న ఆ నివాసంలో కమోడ్స్ 25 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి పెడుతున్నారు అనేసి ఆరోపణ చేశారు. అప్పుడు ఆ ఆరోపణకి ఈ జర్నలిస్టు సాయి ఒక వీడియో చేశారనమాట కౌంటర్గా. అప్పుడు ఆయన ఏమి మాట్లాడారు అనేది ఈ 30 సెకండ్స్ వీడియో పెట్టోసారి చూడండి. దిక్కుమాలినటువంటి దుష్ప్రచారాలు చేసుకోవడం, అందులో జగన్మోహన్ రెడ్డి ఏది విశాఖపట్నంలో ఇప్పుడు కడుతున్నటువంటి రుషికొండ మీద కడుతున్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఉండడానికి భవనం ఉందో దాంట్లో గోల్డ్ కమోడ్ కట్టుకున్నాడు 25 కోట్ల రూపాయలు పెట్టి, గోల్డ్ కమోడ్ 25 కోట్ల రూపాయలు పెట్టి ఎంత అహం బలిసింది. ఇది ప్రచారం చివరికి తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆ మాట మాట్లాడేటప్పుడన్నా కనీసం కొంచెం హోంవర్క్ చేసుకోవాలి కదా. అంత పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు పెడుతుంది, ఎవరెళ్ళు చూసి వచ్చారు జగన్ బాత్రూమ్ లో, ఎవరు చెప్పారు వీళ్ళకి, ఎవడో గొట్టంగాడు విపరీతమైన ద్వేషంతో తీసుకొచ్చే ఓ దుష్ప్రచారాలు తీసుకొచ్చేవాడు ఎవడో ఉంటాడు దానికి పోయి ఆ లెక్క చెప్పేటప్పుడన్నా 25 లక్షల రూపాయలు. చూశారు కదండి ఆయన అంటుంది ఏంటంటే, అసలు తెలుగుదేశం నేతలకి బుద్ధి ఉందా, ఎవరెళ్ళి చూసి వచ్చారు అక్కడ 20 లక్షలు పెట్టి కమోడు కట్టుకుంటున్నారు అనేసి. అంటే ఆయన ఫస్ట్ 25 కోట్లు అనేసి అన్నారు, తర్వాత కరెక్ట్ చేసుకుని 25 లక్షలు అన్నారు. తెలుగుదేశం నేతలు ఆరోపణ చేసింది కూడా అది 25 లక్షలు అనేసి. అసలు అయినా ప్రభుత్వ ధనంతో బుద్ధున్నోడు ఎవడైనా కానీ 20 లక్షలు పెట్టి కమోడు ఇవి కట్టుకుంటారా, అసలు ఆరోపణలు చేసేటప్పుడు మైండ్ వద్దా, ఈ గొట్టంగాళ్ళు ఏదంటే అది మాట్లాడతారా అనేసి అన్నాడు. గొట్టంగాళ్ళు అనే వర్డ్ కూడా యూజ్ చేశాడు అన్నమాట. ఇప్పుడు మీకు చూస్తే ఏవైతే ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి కదా, అక్కడ కమోడు బాత్ టబ్బు ఇవన్నీ మీరు చూడండి, ఆన్లైన్ ప్రైసే చూడండి ఆ ఫోటోలను తీసి. మీకు ఆ కమోడ్ 13 లక్షలు, అలాగే ఆ పక్కన బటన్స్ అది వచ్చేసరికి 2 లక్షలు, అలాగే బాత్ టబ్బు అది వచ్చేసరికి 11 లక్షలు అన్నమాట, అలాగే అందులో ఏసీ వచ్చేసరికి 2 లక్షలు. ఇలా మొత్తంగా కేవలం ఆ బాత్రూంలో ఉన్నాయి పైన కనపడుతున్నవి దాదాపుగా 25 లక్షల పైన 30 లక్షల పైన కనపడతా ఉన్నాయి అన్నమాట. సో అంటే మీకు ఇప్పుడు క్లియర్గా కనపడతా ఉంది తెలుగుదేశం నేతలు గతంలో ఏదైతే ఆరోపణ చేశారో అది కరెక్టే అనేది. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇదే సాయి ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఈ 30 సెకండ్స్ వీడియో పెట్టి చూడండి. ఒక చక్కటి తలుపు పెట్టి మన సులభ కాంప్లెక్స్ టైప్లో తలుపు తీసి నీళ్లు పోసుకునేటటువంటి ఏదైనా ఏర్పాటు చేస్తే పోతుంది, ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రులు బతుకులు ఎట్లున్నాయని చెప్తే సరిపోతుంది. చంద్రబాబు గారిదో లేకపోతే లోకేష్ గారిదో లేదా పవన్ కళ్యాణ్ గారిదో చిరంజీవి గారిదో వీళ్ళ ఇళ్ళు ఎట్లుంటాయండి, మనకి జగన్ మీద ద్వేషం, జగన్ మీద కోపం, కాబట్టి ఏమైనా మనం మాట్లాడచ్చు. ఈ హోమ్ టూర్స్ అని యాక్టర్లు ఇలా పెడుతుంటారు చూడండి, అందులో ఏమన్నా తీసిపోయేటటువంటి ఏమైనా ఉంటాయా, ఇవాళ 450 కోట్లు అంటే పెద్ద విషయం కాదు నా దృష్టిలో. చూశారు కదండి ఆయన అంటుంది ఏంటంటే, ఏంటి ఆ 20 లక్షలు పెట్టి కమోడు ఆ బాత్ టబ్స్ ఇవన్నీ ఏంటి అనేసి అడిగితే ఈ నుండి మరి ఇంకా ముఖ్యమంత్రి ఒక రేకు డోర్ పెట్టుకొని సులభ కాంప్లెక్స్ లాగా కట్టుకుంటారా ఏంది అనేసి మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే సాయి ఏమన్నాడు, బుద్ధున్నోడు ఎవడైనా ప్రభుత్వ ధనం పెట్టి 20 లక్షలు పెట్టి కమోడు కట్టుకుంటారా, ఏంది తెలుగుదేశం నేతల తప్పుడు ఆరోపణలు, గొట్టంగాళ్ళు అన్నట్టు మాట్లాడాడు కదా. మరి ఈరోజు ఫోటోలు బయటకు వచ్చినాయి, అవి 20 లక్షలు 25 లక్షలు అని వాల్యుయేషన్ ఇవి మొత్తం క్లియర్గా అందరికీ కనపడతా ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఉండేసి ముఖ్యమంత్రి 25 లక్షల కమోడు కాకుండా ఏమైనా సులభ కాంప్లెక్స్ కట్టుకుంటాడా అనేసి అంటున్నాడు. ఏమనాలి ఇతన్ని. అలాగే ఇతను అంటుంది ఇంకోటి చూసారా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎంత ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎంత ఉంటుంది, చిరంజీవి గారి ఇల్లు ఎంత ఉంటుంది, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇల్లు వాల్యుయేషన్స్ ఎంత ఏంటి అనేది చూద్దాము, కాకపోతే అసలు వాళ్ళతోటి కంపేర్ చేయటం ఏంటి, వాళ్ళది అది ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళ డబ్బులతోటి కట్టుకున్నారు, అవేమన్నా ప్రభుత్వ డబ్బులతోటి కట్టుకున్నారా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంది, ప్రభుత్వ డబ్బులతోటి తను ఉండటానికి 20 లక్షలు పెట్టి కమోడు, 500 కోట్లు పెట్టి బంగ్లా కట్టుకున్నాడు, దీని గురించి అడుగుతుంది అన్నమాట. ఇక ఇతను ఉండేసి అన్నాడు కదా వాళ్ళ ఇల్లు ఎంత వాల్యుయేషన్ ఉంటాయి అనేసి, అలాగే హోమ్ టూర్లు వెళ్ళి చూడండి 450 కోట్ల ఇల్లు అంటే అది చాలా చిన్న విషయం, అది పెద్ద మ్యాటరే కాదు అనేసి అంటున్నాడు అన్నమాట. మీకు ఇప్పుడు ఇండియాలో టాప్ రిచెస్ట్ హౌసెస్ ఒకసారి లిస్ట్ తీయండి, టాప్ 10 రిచెస్ట్ అత్యంత ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న ఇల్లు తీశారు అనుకోండి, నంబర్ 1 అంబానీ గారిది ఉంటుంది, అలాగే ఇప్పుడు మీరు నంబర్ 4 చూశారు అంటే ఎవరిది, బిర్లాది, ఆయన నుండేసి 420 కోట్లు మాత్రమే అన్నమాట.
మీకు షారుఖ్ ఖాన్ది, ఆ తర్వాత 5వది 200 కోట్లు. మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టిన ఇంటి విలువ ఎంత అనేసి 500 కోట్లు అనమాట. అంటే ఇండియాలో టాప్ 3 హౌసెస్లో ఇది ఒకటి. అలాంటి దాన్ని పట్టుకొని ఎన్నో ఉంటాయి అననేసి అంటాడు. అలాగే ఇతను నుండి దీంట్లో ఈ పర్యావరణ ఇబ్బందులు ఇవి ఉన్నాయి కదా అని అనేసి, అలాగే దీన్ని వచ్చేసరికి ఒకసారేమో టూరిజం అంటారు, ఒకసారేమో ముఖ్యమంత్రి ఉంటారు నివాసం అంటారు, ఒకసారేమో ప్రెసిడెంట్లు లేకపోతే ప్రైమ్ మినిస్టర్లకు అంటారు. అసలు ఇలా ఎందుకు చెబుతున్నారు అని అనేసి అంటే, ఇతను ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. గుండు కొట్టారు. ఇప్పుడు అది గుండు ఉందా, బిల్డింగ్ ఉందా? అదే కదా, గుండు కొట్టారు. అది ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే కొండ ఇంకొంచెం ఎక్కువ తొలుచుకుని ప్లస్ రోడ్డుని ఎక్స్పాండ్ చేశారు, అది జరిగింది. ఇప్పుడు అదే వైజాగ్లో పాడు కాదు, అది పక్కాగా ముఖ్యమంత్రి నిర్మాణం కోసమే. ఎందుకు ఆ ముక్క బయట చెప్పట్లేదు? కోర్టులో వేశారు కాబట్టి, కోర్టు ఎక్కడ చేయడానికి వీల్లేదండి కాబట్టి, దాన్ని టూరిజం పేరుతోనే కట్టారు. దానికి ఒక అద్భుతమైన ఆస్తి ఏర్పడి, ఇప్పుడు మీకు నచ్చలేదు సీఎంగా అక్కడ వద్దనుకున్నాం, సీఎం క్యాంప్ ఆఫీస్ అద్దెలకు ఇవ్వండి, 1,00,000 రూపాయలు వస్తాయి నెలకి. ఇప్పుడు మీకు హైదరాబాద్లో శిల్పారామం చూశారు కదండి, అతను అంటుంది ఏముంది, గతంలో కూడా అక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంచెం కొండని ఇంకొంచెం తొలుచుకున్నాడు, కొంచెం రోడ్లు పెంచుకున్నాడు, కొంచెం కొండనే కదా తిన్నది, ఏంది కొంచెం తొలుచుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈ వీళ్ళు మన నమ్మి ఆ సాక్షి ఆర్టికలే ఒకసారి చూడండి, అందులో చూడండి మీకు గతంలో హరిత రిసార్ట్స్ ఎంత ప్లేస్లో ఉంది, 1 ఎకరం ప్లేస్లో ఉంది అనమాట. అదే ఈరోజు వీళ్ళు కట్టినది ఇది 4.5 ఎకరాల ప్లేస్లో, అంటే 4 రెట్లు ఎక్కువగా కొండని తొలిచి ఆ మళ్ళీ అది బాగా ఉన్న హరిత రిసార్ట్స్ అన్నిటిని కూలగొట్టి ఈ విలాసవంతమైన బంగ్లా కట్టారు అనమాట 500 కోట్లు పెట్టి. దీన్ని చూపించి ఏముంది కొంచెమే కదా తొలుచుకుందంట, 5 రెట్లు ఎక్కువ కొండని తొలిస్తే దాని నుండి ఏముంది కొంచెమే కదా తొలిచింది అని మాట్లాడుతూ ఉంటాడు. ఏమనాలి ఇతన్నే? అలాగే ఇతను నుండి ఇంకోటి చెబుతాడు, అవును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది ఖచ్చితంగా సీఎం ఉండటానికే అది కట్టుకున్నారు, అందులో డౌటే లేదు. కాకపోతే బయటికి టూరిజం ప్రాజెక్టు అని అనేసి ఎందుకు చెప్పారు అంటే, కోర్టులో ఇబ్బందులు అయింది అని కాబట్టి కోర్టుకు వచ్చేసరికి అలా అబద్ధం చెప్పారు అని చెబుతున్నాడు. దాన్ని సమర్థిస్తున్నాడు, మీకు ఒక ప్రభుత్వము కోర్టుకి అబద్ధం చెప్పటాన్ని ఇతను సమర్థిస్తున్నాడు, ఇతను మళ్ళీ నేను జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్నాడు. ఏమనాలి ఇటువంటి వ్యక్తుల్నే? ఇతను మళ్ళీ సజెషన్ ఇస్తున్నాడు ఏంటంటే, వీటినంట అద్దెలకు ఇవ్వండి, అద్దెలకు ఇస్తే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఆ శిల్పారాము ఇవన్నీ ఉన్నాయి కదా, రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలానే ఇవ్వాలి అంట. మీకు అద్దెలకు ఇవ్వడానికి టూరిజం దానికి కట్టుకునేటప్పుడు ఆ కట్టే ప్రొసీజరు లేకపోతే ఇదంతా వేరుగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం అది ఏం చేస్తుంది అనేది చూడాలి అనమాట, అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీకు మిగతా హరిత రిసార్ట్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మిగతావి ఎంత కాస్ట్ ఉంటాయి, దాదాపు 30 కోట్లు ఏ 10 కోట్లలో ఉంటాయి అనమాట, వాటి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువే. అదే ఇది ఈరోజు వచ్చేసరికి 500 కోట్లు నీకు కమోడ్స్, బాత్ టబ్స్, స్పాలు ఇవన్నీ పెట్టేసి దీని మెయింటెనెన్స్ ఎంత అయింది అనుకుంటున్నారు, ఎంత ఇస్తే దాన్ని బ్రేకప్ అయింది అనుకుంటున్నారు? ప్రజల డబ్బుని 500 కోట్లని లెక్క లేకుండా అసలు దేనికి కడుతున్నారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కడితే దాన్ని తీసుకొచ్చి ఈరోజు సమర్థిస్తా మాట్లాడుతున్నాడే, ఏమనాలి? అది కూడా గతంలో ఉండేసి విమర్శ చేశాడు, ఏ బుద్ధున్నాడు కూడా 20 లక్షలు పెట్టి కమోడు పెట్టుకోడు అని అనేసి విమర్శలు చేసి, ఈరోజు బయటకు వచ్చేమో అది 20 లక్షలు పెట్టి కమోడు కట్టారు అని బయటకు వచ్చిన తర్వాత ఏమో దాన్ని సమర్థిస్తున్నాడు. ఏం సులభ కాంప్లెక్స్లో ఉంటారా, 20 లక్షలు కమోడు కట్టుకుంటే తప్పేంటి అన్నట్లు. ఏమనాలి? మీరనొచ్చు ఇప్పుడు సాయి మాట్లాడింది తప్పేను, ఏంటంటే ఏదైతే 20 లక్షల కమోడు అది తప్పు కాదు అన్నట్లు సమర్థించటము, అలాగే కోర్టుకు అబద్ధాలు చెప్పటము సమర్థించటము, అలాగే 500 కోట్ల బిల్డింగ్ని విలాసవంతమైన దాన్ని సమర్థించటము, ఇవన్నీ ఇతనిది తప్పే. కానీ గతంలో ఏదైతే మాట్లాడాడు కదా తెలుగుదేశం నేతలు 20 లక్షలు పెట్టి కమోడు కట్టుకున్నాడు అని అనేసి ఆరోపణ చేసినప్పుడు మీరు వెళ్ళి చూసి వచ్చారా అది ఇది అని అనేసి మాట్లాడాడు కదా, అది కరెక్టే కదా అని అనేసి మీరు అనొచ్చు. మీకుండేసి గతంలో అతను మాట్లాడింది కూడా ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే మీ గతంలో అతను ఏమని మాట్లాడాడు, ఏదైతే 20 లక్షలు పెట్టి కమోడు కట్టుకున్నారు అని అనేసి తెలుగుదేశం నేతలు ఆరోపణ చేసినప్పుడు ఇతనేమన్నాడు, మీరు ఆ ఇంటికి వెళ్ళి చూసి వచ్చారా, మీకు ఎవడు చెప్పాడు, ఏ గొట్టంగాడు చెప్పాడు, అట్లాంటి ఏమీ చేయరు, ప్రభుత్వం తనంత కట్టరు, అది ఇది అన్నట్టు మాట్లాడాడు. మరి వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్ళారా అని అనేసి మాట్లాడినప్పుడు ఇతను ఆ ఆరోపణ తప్పు అని చెప్పడానికి ఇతను వెళ్ళి ఏమన్నా చూసి వచ్చాడా? ఇతను కూడా వెళ్ళి ఏం చూసి రాలేదు కదా. చూసి రానప్పుడు ఇతను ఏ విధంగా ఆ రకంగా మాట్లాడతాడు అప్పుడు? అలాగే ఆ రోజు కూడా మీకు వచ్చేసరికి అది బేసిక్ థింగ్ అండి, కొంచెం అనలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఆ రోజు తెలుగుదేశం నేతలు ఎలా ఆరోపణ చేశారు లేకపోతే ఏంటి అని అనేది.
మీకు అక్కడ ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళు ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరిని అడిగినా కానీ ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తూ వస్తుంది. అంత వందల మంది పనిచేస్తున్నప్పుడు ఈయన బేసిక్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కాదు, అసలు ఇతను నార్మల్ జర్నలిస్ట్ అయినా కానీ ఒక ఫోన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని కనుక్కోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. లేదు అసలు ఇతను జర్నలిస్టే కాదు, అసలు ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కూడా తెలియదు అని అనేసి అనుకున్నా, అసలు బేసిక్ కామన్ సెన్స్ కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉంటే చాలండి. మీకు అది 500 కోట్లు పెట్టి కడుతున్నారు అనేది అన్ని జీవోలు బయటకు వస్తూ ఉన్నాయి కదా. మీకు అది ముఖ్యమంత్రి నివాసము అనేది ఇతనికి తెలుసు, క్యాంప్ ఆఫీస్ అని అనేసి ఇతను కూడా కన్ఫర్మ్ చేశాడు. మీకు ఒక ఇల్లు 500 కోట్లు అన్నప్పుడు మన ఇండియాలో టాప్ రిచెస్ట్ హౌసెస్ ఏంటి అని అనేసి లిస్ట్ తీసుకుంటే టాప్ 4లో ఇది ఒకటేగా కనపడతూ ఉంటుంది. మరి అంత విలాసవంతమైన నిర్మాణాల్లో, అంత లగ్జరీస్, అంత ఖర్చు పెట్టి కడుతున్న నిర్మాణాల్లో 20 లక్షలు పెట్టి కమోడు అనేది అది చాలా చిన్న విషయం, అది పాజిబుల్. మీకు అంత పెద్ద వాల్యుయేషన్ దాంట్లో ఇట్లాంటివి పెట్టకపోతే అసలు అంత వాల్యుయేషన్ ఎట్టయిద్ది? ఆ ఇల్లు కానీ ఇవి ఇట్లాంటి కమోడ్స్ కానీ ఇంటీరియర్ వర్క్స్ కానీ అన్నీ పెట్టి పెడితేనే అంత కాస్ట్ అయ్యిద్ది అనమాట. సో లేదంటే అలాంటివి అసలు ఎందుకు తయారు చేస్తారు? ఇది ఉంటుంది కదా, ఇది బేసిక్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉండి అనలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. కనీసం ఆ కామన్ సెన్స్ కూడా లేదు అనమాట ఇతనికి. సరే మీకు జర్నలిస్ట్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం లేదు, అసలు బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేసి ఎనాలిసిస్ చేయటం తెలియదు. అది కాకపోయినా ఒక నార్మల్గా మాట్లాడాలి అని అనేసి అన్న ఒక మాట అనొచ్చు. తెలుగుదేశం నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఏమైనా ఆధారాలు చూపించి మాట్లాడండి అది ఇది అని అనేసి మాట్లాడవచ్చు. కానీ అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చూసి వచ్చారా, ఎవడైనా కట్టుకుంటాడా గొట్టం అది ఇది అని మాట్లాడవచ్చు జర్నలిస్ట్ అనేవాడు? మీకు అంతెందుకు? ఆ రోజు నేను వీడియో చేశాను, ఆ రోజు మీకు కింద ఆ వీడియో లింక్ కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, ఒకసారి చూడండి. నేను ఆ రోజు కూడా తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణ కరెక్టు అని కూడా నేను చెప్పలేదన్నమాట. మీకు నేనేంటి, నేను తెలుగుదేశం బొమ్మలు వేసుకొని నేను తెలుగుదేశం అభిమాని అని చెప్పుకునే వీడియోలు చేస్తున్నాను. అయినా కానీ నేను ఆ రోజు ఎనలైసిస్ చేసి చెప్పింది కూడా మీకు ఉండేసి, ఇదిగో ఇన్ని రిచెస్ట్ హౌసెస్ ఇండియాలో తీసుకుంటే అందులో టాప్ 4 రిచెస్ట్ హౌసెస్లో ఇది ఒకటిగా ఉంటుంది. అలాంటప్పుడు అటువంటి నిర్మాణాల్లో ఒక 20 లక్షలు పెట్టి కమోడు అనేది అది చాలా చిన్న విషయము, అది పాజిబుల్ కూడా, దాన్ని ఎందుకు కాదు అని అనేసి ఇదంతా మాట్లాడతారు. అలాగే అక్కడ వందల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ఒక టిప్ ఇచ్చేసి ఉండొచ్చు. లేదు ఒకవేళ ఇది తప్పు అని అనేసి అనుకుంటే ఏదైతే వైసీపీ నేతలు ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టి వాటి బిల్స్ ఇవన్నీ రిలీజ్ చేసేవాళ్ళు, ఇవి కూడా ఏమీ రిలీజ్ చేయలేదు కదా ఇదే అని అనేసి మాట్లాడాను. కానీ డైరెక్ట్ అది కరెక్టు లేకపోతే ఇదే అని కూడా నేను చెప్పలేదన్నమాట. కానీ ఇతను ఉండేసి నేను జర్నలిస్ట్ని న్యూట్రల్ని అని చెప్పుకుంటా ఎదుటోళ్ళు చేసిన ఆరోపణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ రోజేమో ప్రభుత్వ ధనంతో ఎవడైనా 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కమోళ్ళు కట్టుకుంటారో బుద్ధి ఉందా అది ఇది అని మాట్లాడాడు. ఈరోజు అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏమో ముఖ్యమంత్రి ఏమైనా సులభ కాంప్లెక్స్లో ఉంటాడా ఏంది, 30 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కమోడు కట్టుకుంటే తప్ప ఏంటి అని అనేసి సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇతను జర్నలిస్టా లేకపోతే ఏంటి అనేది మీరు నిర్ణయించుకోండి.